తెలుగు మాట్లాడే ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా వాళ్ళ భవిష్యత్తు ఈరోజు అగమ్య గోచరంగా తయారైంది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు విద్యార్థి లోకము తల్లిదండ్రులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు సోదరులాగా కలిసి చదువుకున్న విద్యార్థులు ఈరోజు తీవ్ర ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా సుప్రీంకోర్టు జూలై చివరిలోగా అడ్మిషన్స్ పూర్తి చేసి ఆగస్టులో క్లాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు జూలై చివరి దశలోకి వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు అడ్మిషన్స్ జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి ఎంసెట్స్ అని వీటికి సంబంధించి. మరి ఈ సందర్భంలోనే 1956 ఆధారంగా స్థానికత నిర్ణయించాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇది ఇదేదో రెండు వేరువేరు దేశాలైనట్టుగా ఈరోజు కేసీఆర్ గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైనది. అదేవిధంగా నిన్నటి వరకు కూడా కలిసి ఉండి మరో 10 సంవత్సరాలు అడ్మిషన్స్ సంబంధించి వీటన్నిటికి సంబంధించి గతంలో ఉన్నటువంటి విధానాలనే కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దానికి కూడా పూర్తిగా విరుద్ధమైనది. కేసీఆర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే చర్చించుకుందాం, ఇంకా చాలా సమయం ఉంది. ముందుగా ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును అదేవిధంగా ముందుకు తీసిపోయి బలపడాలనేటువంటి కోరుకునే బదులు ఈరోజు విడిపోయాం. అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉందాం. మన ఆంధ్ర ప్రాంతమైన తెలంగాణ ప్రాంతమైన కూడా అందరం ఒకటే అనేటువంటి భావంతో ఈరోజు ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే 1956 స్థానికతకు ఆధారమని చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ఆందోళనకరంగా మారింటే దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి వైపుగా ఈరోజు ఆలోచించడం లేదు. వివాదాన్ని పెంచుకునేటువంటి పద్ధతుల్లో కాకుండా ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోండి, ఇద్దరు సుహృద్భావ వాతావరణంలో మాట్లాడండి, ముందు విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వండి, మీ చదువులకి ఏమి ఆటంకం ఏర్పడదు, మేము చూసుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో చెప్పండి అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు వేచి చూడకుండా ముందు మా ప్రాంత విద్యార్థుల చదువులకు ఎలాంటి నష్టం కలగనీయం మేమున్నామని చెప్పి భరోసా ఇవ్వండి, తర్వాత చర్చించుకుందాం, పరిష్కారం చేసుకుందాం. ఇప్పటికైనా వెంటనే ఇప్పటికే చదువుతున్న విద్యార్థులు ధైర్యం ఇవ్వడంతో పాటు ఇమ్మీడియట్గా ఎంసెట్ వీటన్నిటి సంబంధించిన అడ్మిషన్స్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలైతో ప్రారంభమైతే మార్చికంతా కూడా ఫీజులన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్కి వాపస్ చేసేవాళ్ళు. ఈరోజు జూలై నెల దాటుతూ ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 1500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దానివల్ల గత 3 నెలలుగా టీచర్స్కి స్టాఫ్కి జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళను మార్చుతూ ఉన్నారు. అందుకని ఈ సమస్యలపైన ఒక సీరియస్ థాట్ ఇచ్చి ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోవడం అన్నింటికంటే ఉత్తమమైందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం.